మా దోషానికి 10 లక్షల దళిత బంధు వచ్చింది. అయినా సరే దళిత బంధు వదిలేసుకొని నీళ్ళ మీదనే మరి తిరుగుతున్నాం. ఎందుకంటే దళిత బంధు వస్తే నేను ఒక్కనే బతుకుతారా? నా ఎంబడి దగ్గర 25 మంది బతకాలంటే దళిత బంధు పోతే వాణి కానీ మదన కోసం కష్టపడమని మేము ఎస్సీ మాదిగల మేము ఎట్లున్నామో మేము వేరు కావచ్చు. మేము ముదురాజులు అందరూ ఒక్కటయ్యారనుకో ఎవడు వచ్చినా మనల్ని ఎవడు ఆపలేడు. మేము 10 లక్షల దళిత బంధు వదిలేసుకొని మంచి వ్యక్తి బహుజన నాయకుడు నీలం మదన కోసం అడుగులు అడిగేస్తామని తెలియజేస్తుంటే మా ప్రాణం కదిలిపోతుంది. ఎందుకంటే గుజరాత్ జాతిలో పట్టిన బుడ్డే కూడా అట్లా ఉద్యోగ స్ఫూర్తి రావాలి. ఎందుకంటే ఇలా జాతికి అన్యాయం చేసిండు కేసీఆర్. ఇలా ఉల్లేశమంతో జాతి మొత్తం గర్భంగా ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి ఈరోజు తెలంగాణలో ఉన్నదనకు నాయకత్వం వస్తే రాజకీయంగా రాజా నేతలు కాబట్టి వాళ్ళు చేశారు కాబట్టి గుజరాత్ బిడ్డ పర్సనల్గా వదిలేసుకొని సొంత స్వార్థాన్ని వదిలేసుకొని జాతీయ న్యాయం చేయాలి. ఎందుకు చెప్తున్నట్టే ఇలా నీలం ఇలా ఇక్కడ నీలం మధు గురాజు ఇక్కడ ఈరోజు టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనే ఇప్పుడే మాట చెప్పాడు.